నిజమైన పుత్రోత్సాహం. ఆ పుత్రుడు పెరిగి తండ్రికి మళ్ళీ పెళ్లి చేస్తే అది కదా నిజమైన పుత్రోత్సాహం అంటున్నాడు భాస్కర్. అయ్యే బాబోయ్, అంత పని మాత్రం చేయకండి అంటున్నాడు అప్పారావు. మరి ఈ తండ్రి కొడుకుల కదేంటో మనం చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ అప్పి స్టీవ్. నా చిరకాల మిత్రుడు దూరం అయిపోయాడు, అయినా చేరాల్సిన చోటికే చేరాడు. చూసుకోవాల్సిన వాళ్ళు వాడిని బాగానే చూసుకుంటే ఎక్కడ మొదలెట్టాడో అక్కడికే వెళ్ళి చేరాడు. మొన్న 2 రోజులు వర్షిణి, అదే వర్షం వచ్చినట్టే వచ్చినట్టు పోయి ఎంత బాధగా ఉంది. అంతా ఈ ప్రకృతి వైపరీత్యం వల్లే జరిగింది. పర్మనెంట్ గా పోయినా బాగుంది, తిరుమలా వెళ్ళింది, మెరుపులా వచ్చింది. ఎక్కడ చచ్చావురా సోదరా? నాన్న, తెల్ల తెల్లవారి దగ్గులేంటి? షుగర్ టాబ్లెట్ ఇయ్యరా. అయ్యో షుగర్, బీపీ బీపీ. అరే లేవరు లేవరు లేవరు. నాన్న ఒక్కసారి చెప్పొచ్చు కదా, కిడ్నీ కిడ్నీ మొత్తం అన్ని టాబ్లెట్లు ఎత్తి నోట్లు. మిత్రుడు దూరం అయ్యాడు రా బాధ. ఎవరే సునామీ సుధాకర్, నువ్వు ఇలాగే నా చేత సేవలు చేయించుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తాను. నువ్వు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ తీసుకెళ్తే నువ్వు నన్ను జాయిన్ చేస్తున్నావు అనుకోర్రా, నేనే నిన్ను జాయిన్ చేస్తాను అనుకుంటారు. ఇది కరెక్ట్. ఇవన్నీ పక్కన పెట్టు, నీకు ఈ వయసులో ఒక తోడు కావాలి, ఒక ఆవిడ నుంచి పెళ్లి చేస్తా. ఒరే మరి నీ పెళ్లి ఎప్పుడు రా? సరే మనిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకున్నాం సరేనా? సరే లేపు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఏమన్నా ఉన్నారేంటి? మనకు పుట్టబోయే బంగారు కొండకొస్తు, కొత్త డైపర్స్, బేబీ ఆయిల్, 1 to 6 వరకు డ్రెస్సెస్, 6 to 10 వరకు డ్రెస్సెస్. మీ స్పీడ్ చూస్తుంటే 3 రోజుల్లోనే నన్ను తల్లించేసేటట్టు ఉన్నారు. వాట్ ఆర్ యు టాకింగ్? 3 రోజుల్లో కాదు, 3 గంటల్లో. 3 గంటల్లో. ఇంకా విషయం చెప్పనా? మనకు పుట్టబోయే బంగారు కొండ కోసం ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్స్ కూడా చేయించేసేసా. నన్నేం చేయమంటావురా? ఈ రోజు మా శోభను. నాకు కూడా నిన్ననే కదరా పెళ్లి అయ్యింది. నాన్న నీకు పెళ్లి అయ్యింది, అమ్మ నీకు సేవ చేయడం గురించి. ఓకే అర్థమైంది. ఆ జండు బాన్ తీసుకొని లోపల పద పట్టుకోవే. రిజల్ట్ ఫాదర్ ముందు పడుగా చేస్తున్నాడు. మిగిలిన పాలు తాగేయాలి మనం. అమృతం రాయించుకున్నావా? 6 నెలల తరువాత. బావగారు ఎలా ఉన్నారు? ఒరే నాన్న, 6 నెలలు అయ్యింది రా గదిలో దూరి, ఏం చేస్తున్నావు రా? మామయ్య గారు నమస్కారం. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మామయ్య. అమ్మా అడ్వాన్స్ టెక్నాలజీ. ఏమైందమ్మా? మీ నాన్న అడుగు బాబు. నాన్న ఏంటి నాన్న ఇది? నీకు చిట్టి తమ్ముడినో చెల్లెలనో ఇస్తున్నా. ఇది ఆడవాళ్ళు చెబితే మగవాళ్ళు విని పులకరించాల్సిన సమయం రా. మీ అమ్మని అడగరా? అమ్మా నువ్వు పులకరించమ్మా. అబ్బా చేసినంత చేసి నన్ను చెప్పమంటారేంటి? మీరే చెప్పండి. నీకు తమ్ముడు పుట్టబోతున్నాడు. నేను నెల తప్పాల్సిన టైంలో అత్తయ్య గారు నెల తప్పడం ఏంటి? నాకు సేవలు చేయాలి అత్తయ్య గారు, నేను అత్తయ్య గారికి సేవలు చేయాలా? కదిలే కాలమా
ఏం జరుగుతుంది ఇక్కడ? సినిమా సినిమా జరుగుతుందండి. సినిమా తండ్రి ఆరాటం, కొడుకు పోరాటం. వచ్చారుగా చూద్దరుగా రండి. ఇదిగో ఈ కుర్చీ నేను కూర్చోవలసింది, ఈ గాజులు నేను వేసుకోవాల్సింది, ఇక్కడ పూచిన గంధం నేను పూయించుకోవాల్సింది. అన్ని అత్తయ్య గారికి దేవుడా. కంగ్రాచులేషన్స్ అండి. తమ్ముడు కావాలా, చెల్లి కావాలా? ఏదో ఒకటి కావాలి. అక్కడ అన్నాలు పెడతాను రండి. నొప్పులు వస్తున్నట్టున్నదండి. నొప్పులంట హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఏమీ జరగని కక్క, యాపిల్స్ ముక్కలాగా ఏమి అడుగుతున్నావరా? తీసుకురా నువ్వు. లేకో లేవలంటరా? లేవలేము. దీనికి మాత్రం ఓపిక బాగానే ఉంటుంది. హాస్పిటల్ వరండాలో నేను ఇలా తిరుగుతూ ఉంటే కంగారు లేదురా అబ్బాయి అమ్మాయి పడతాం, ధైర్యం చెప్ప. నేను తండ్రికి ధైర్యం చెప్పే దౌర్భాగ్యం వచ్చింది నాకు. చాలా టెన్షన్ గా ఉందిరా. పెంచర్ తీసుకున్న వయసులో టెన్షన్ కాకపోతే ఇంకేం వస్తాదరా తండ్రి. అయ్యో కంగ్రాచులేషన్స్ అండి, మీ కొడుకు పుట్టిండు. ఆ కొడుకు తండ్రిని నేను కాదు, నా తండ్రి. ఏంటి మీరు ఈ వయసులో తండ్రా? మీరు ఈ వయసులో తండ్రి అంటే నీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పిల్లలు లేరండి, ప్రయత్నంలోనే ఉన్నాను. ఇదంతా ఒకసారి అయిపోయినాక చెకప్కు రండి, ఒకసారి చెకప్ చేస్తా. ఎంత పెద్దగా ఉన్నాడు వాడు, చిన్నోడు. తమ్ముని నిన్ను పక్కన పెడితే కవల పిల్లల్లా ఉన్నారా? అన్నయ్య తాడుకో. అన్నయ్య వదిన. ఎత్తుకోవే. నేను ఎత్తుకోనా? పాపం నేను ఎత్తుకుంటానులే. పదండి ఇంటికి వెళ్దాం, పదండి. పిల్లాడు జాగ్రత్త. తీసుకెళ్ళు వెనక్కి రాను, పో వెనక్కి రా. ఇంకా నువ్వు ఆ గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు హాల్లోనే ఉండాలంతే. అది కాదురా, మోకాలకి ఆయిల్ పూయించు. ఆయిల్ పుంజుకోవాలని హాల్లోనే. ఏయ్ తాళం పట్టుకుంటా, గదికి వేసేస్తా నేను. బుద్ధుంది అసలు. ఆ గదికి తాళం వేస్తున్నారంటే అది బంగారు గది. అసలు పవర్ ఈ గదిలోనే ఉంది, మనం కాపురం ఈ గదికి షిఫ్ట్ చేద్దాం. గదిలోనే ఉంటూ పద లోపలికి. ఒరే ఆ గది నువ్వు తీసుకుంటే మేము ఈ గదికి వెళ్తాం. ఏమిట్రా? ఆ గది లేదు, ఈ గది లేదు, హాల్లోనే ఉండు, హాల్లోనే ఉండు. ఏం చేస్తున్నారా? సంవత్సరం నుంచి లోపల బయటకు రారా? ఏంటి నాన్న ఇది? తమ్ముడికి ఫస్ట్ ఇయర్ రా బారసాల. నాన్న కేక్ పట్టుకుని. నాకు బారసాలు లేదా? మా ఆవిడకి సీమంతం లేదా? చిన్నప్పుడు చేశాను రా, కాకపోతే అప్పుడు నువ్వు చిన్నప్పుడు ఆడుకుంటే కుక్కల పంది పిల్లని పట్టుకుపోయాయి. ఎంత కష్టపడ్డాను తెలుసా నిన్ను కాపాడడానికి? మావయ్య చిన్న మాట వినండి, ఫోన్ తర్వాత మాట్లాడదాం మావయ్య. అలాంటిది ఏమీ లేదు, ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాను. మా తమ్ముడికి బారసాల. ఏమైందమ్మా? నీకు ఒక చెల్లెల్ని పుట్టిస్తున్నారు. ఇంకొక కూతురు ఇక్కడ వచ్చారు. నా మాట వినండి లక్ష్మి. నీ ఆలన పాలన చూసుకోవడానికి ఒక స్త్రీమూర్తి ఉంటే బాగుంటుందని ఆవిడ తీసుకొస్తే. ఆ స్త్రీమూర్తిని మాతృమూర్తి చేసాడు మీవాడు. హాల్లో పడుకోమంటే ఏం చేసావు నాన్న నువ్వు? ఉద్దేశం మంచిదవ్వాలి గాని ప్రదేశం ఏమైతే ఏంట్రా? పిల్ల నాడిస్తూ ఉండు, మీ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి వస్తాం. బాగుందా భాస్కర్ నీ ప్రయత్నం? గుడ్. రోజా గారు, భాస్కర్ మీరు చేసే పనులకు మీ అబ్బాయి ఫ్రస్ట్రేషన్ చాలా బాగుంది, వెరీ నైస్.